రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీలో ఉద్యోగికి భారీ నజరాన అందించారు. ఏళ్ల తరబడి నమ్మకంగా ఉంటూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగికి ముఖేష్ అంబానీ భారీ కానుక అందించారు. మనోజ్ మోదీ అనే ఉద్యోగికి 1500 కోట్ల విలువైన భారీ భవంతిని ముఖేష్ కానుకగా ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దేశంలో ఏ కంపెనీ ఏ ఉద్యోగికి గతంలో ఇంత భారీ కానుకలు ఇచ్చినా దాఖలాలు లేవు. అయితే అంబానీ ఈ స్థాయి కానుక అందించేందుకు కారణం మనోజ్ మోదీ పనితనమే. అతడు ముఖేష్ అంబానీకి నమ్మిన బంటు. అంబానీకి అనేక వ్యాపారాల్లో మనోజ్ కుడిభుజంగా వ్యవహరిస్తూ ఉంటారని సంస్థకు చెందిన సిబ్బంది చెబుతూ ఉంటారు. రిలయన్స్ సాధించిన విజయాల్లో అతడి పాత్ర ఎంతో ఉంది. ఒక ఉద్యోగిగానే కాకుండా సంస్థలో అనేక బాధ్యతలను అతడు నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడు ముఖేష్ అంబానీకి స్నేహితుడు కూడా. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుతున్నప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులు. మనోజ్ తండ్రి హరిజీవన్ దాస్ కూడా గతంలో రిలయన్స్ లోనే పనిచేశారు. ముఖేష్ కంటే ముందే ముఖేష్ అంబానీ ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా నిర్వర్తించడం అతని ప్రత్యేకత. రిలయన్స్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంది. దీనిలో భాగంగా 2020లో ఫేస్బుక్ సంస్థతో 43,000 కోట్ల డీల్ కుదిరింది. ఈ ఒప్పందం కుదిర్చింది మనోజ్ అని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి అనేక ఒప్పందాలు కుదర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించడంలో మనోజ్ సిద్ధహస్తుడు. రిలయన్స్ విజయాల్లో అతడి పాత్ర చాలా కీలకం. అందుకే దశాబ్దాలుగా సంస్థకు నమ్మిన బంటుగా సేవలందిస్తున్న అతడి పనితీరికి మెచ్చి ముఖేష్ అంబానీ భారీ నజరాన అందించాడు. ముంబైలోని నెప్రియన్సీ రోడ్డులో 22 అంతస్తుల విలాసవంతమైన భవంతిని ముఖేష్ కు కానుకగా అందించాడు. బృందావన్ పేరుతో నిర్మితమైన ఈ భవనం మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఒక్కో అంతస్తు 8,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉండగా పార్కింగ్ కోసమే 7 అంతస్తులను నిర్మించారు. మిగిలిన అంతస్తుల్లో మనోజ్ కుటుంబం, ఆయన కుమార్తెల కుటుంబాలు ఉండబోతున్నాయి.